ఇక తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అహర్నిశలు కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ సీనియర్ నేత k.muralidhar రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ స్థానాలన్నీ టీఆర్ఎస్ సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి కబ్జాలలో కూర్చుంచుకుపోయిన గండిపేట ఉస్మాన్ సాగర్ల పునర్వైభవానికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని ఇది హర్షణీయమని అన్నారు. దీనివల్ల జంట నగరాల ప్రజల దాహార్తి తీరుతుందని మురళీధర్ రెడ్డి చెప్పుకొచ్చారు. వరంగల్ జిల్లా ప్రజలు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు భారీ స్థాయిలో మెజారిటీ కట్టబెట్టడం కేసీఆర్ పట్ల ప్రజలకున్న విశ్వాసానికి నిదర్శనమన్నారు మురళీధర్. కలవకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏ కార్యక్రమం చేసినా సువర్ణ నక్షత్రంలోనే లిఖితమై ఉంటుందని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు అంటున్నారు, చేస్తున్నారు కూడా సార్. ఏం చేసినా కూడా ఆయన ప్రతి ఒక్కటి సువర్ణాక్షరాలతోని లిఖించబడుతుందని చెప్తున్నాం. ఇంకా వేరే చెప్పదలుచుకోలేదు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏ యూత్ కానీ ఎవరే కానీ ఉద్యోగాలు అనేది కల్పిస్తున్నాడో అల్లి తండ్రులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలా ఒక్క నెల ఒక సంవత్సరం 6 నెలల్లో 40,000 ఉద్యోగాలు తీసింది. ఇంకా 3 నెలలు ఉంది, ఇంకా ఎన్నో రోజులు ఉంది. ఇన్ని రోజులల్లా ఇవాళ ఇంటింటికి నీళ్లు తెప్పిస్తున్నారు. ఏ కార్యక్రమం జయప్రదం చేస్తలేడు సార్, అన్నీ చేస్తున్నారు. మొన్న ఒక చిన్న బీదవాళ్ల పెళ్లికి మా శోభమ్మ గారు వచ్చి ఆశీర్వదించింది. మామూలు మాట కాదు. ఆయన ముఖ్యమంత్రిని ఎప్పుడు నిరాడముగా తిరుగుతున్నాడు కానీ నేను ముఖ్యమంత్రిని అంటలేడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఇప్పుడు ఇచ్చే పదవులు కూడా ఆయన న్యాయ నిర్ణేతగా ఎవరు సిన్సియారిటీ ఉన్నారు, ఎవరు ఏ మంచిగా పనిచేస్తున్నారు ఆ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు చూస్తే ఉదాహరణంగా వరంగల్ చూడండి. అదేవిధంగా ఇప్పుడు ఏది జరుగుతున్నా ఈ హైదరాబాద్ ఎక్కడే కానీ రేపు రాబోయేలో మేయర్ తప్పకుండా అవుతారని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకా చెప్పాలంటే సిటీలో సిపి హైదరాబాద్ సికింద్రాబాద్ ఎంత సికింద్రాబాద్ హైదరాబాద్ సైబరాబాద్ ఈ డీజీపీ గారు ఎంత మంచి అలయన్స్లో పోతున్నారండి. ఇది ల్యాండ్ ఆర్డర్ ఎక్కడైనా ప్రాబ్లం ఉందా? ఇది ఎంత ముఖ్యమంత్రి గారి చొరవ. మళ్ళీ కూడా రీసెంట్లీ కమిషనర్ హైదరాబాద్ ఏది చేసారో ఇది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. ఏది ఎక్కడ చూసినా చెత్త కుప్పలు లేకుండా పోతున్నాయి. రేపు రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా అత్యధిక మెజారిటీ వస్తాయని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజలందరూ ఆశతో ఉన్నారు. ప్రతి ఒక్కరూ బీదవాళ్ళు కూడా గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకుని ఉన్నారు. ఇవాళ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ఏది లేకున్నా ఒక ముఖ్యమంత్రి గారు ఎంబడే ఉన్నారు. అందరూ ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారిని మహాత్మా గాంధీ అంటారు. ఉదాహరణకు ఈ కేటీఆర్ గారు ఉన్నారు చూడండి, వారు కూడా ఎంత సిన్సియర్ సింపుల్గా ఎక్కడ పోయినా ఏ ప్రాబ్లం లేకుండా చూస్తాడు. చివరి మాదాపూర్ షేర్లింగపల్లి చూడండి, ఉన్న పబ్లిక్ అంతా టీఆర్ఎస్లో జాయిన్ అయింది. మాదాపూర్లో కూడా అంతా న్యూస్ అని జరుగుతుంది. పెద్ద మనుషులు వాళ్ళ నీళ్ళు గుంజుకొని ఇవన్నీ డ్రామాలు జరుగుతున్నాయి. అది ముఖ్యమంత్రి గారు వచ్చినాక చాలా మటుకు సర్దుమరిగినాయి, ఇంకా సర్దుమరుతాయని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. తప్పకుండా ఆయన చేసే ప్రతి కార్యక్రమం జయప్రదమవుతుంది. ఆయనను కాదని ఎవరు లేరు. ఆయన తెలంగాణ పితామహం. ఎక్కడ పోయినా మహాత్మా గాంధీ కూడా అంటారు. నేను ఒకపారి మహబూబ్నగర్ పోతే మహబూబ్నగర్ కూడా అన్నాడు. నల్గొండలో నా ల్యాండ్ కార్డుకి పోతే కూడా నిజంగా చెప్పాలంటే సార్ మాకు ఆకలి చూస్తున్నాడు సార్ పెద్ద సారు. ఆయన దేవుడు లాంటి మనిషి. మాకు ఈ దేవుడు వచ్చింది కాబట్టి మేము సంతోషంగా ఉన్నాం. ఇవాళ ఈ మా కాళ్ళు చేతులు పోయకుండా ఇవాళ ఆయన కాపాడుతున్నాడు. ఆయన పెద్ద మాకు దైవభక్తుడు అని మాట్లాడుతున్నారు. నేనేదో పొగుడతలేను, ఇది వాస్తవం. ఆయన క్యాంపస్లో ఉన్నా కూడా ఏ లేన్లో ఏం జరుగుతుందో ఇంటెలిజెంట్ తెప్పించుకొని చూస్తుంటాడు. అక్కడ పెద్ద మహనీయుడు ఆయన. మేము తప్పకుండా ఆయనకు ఇంకా వెంకటేశ్వర ఆశీస్సులు కలిగి ఇంకా ఎన్నో ప్రదాలు జయప్రదాలు చేసుకుంటూ పోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను